ఓకే ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ మీకోసం ఎదురు చూస్తుంది. డేట్ వచ్చేసరికి 27 సెప్టెంబర్, టైం వచ్చేసరికి 6:48 PM అవుతుంది. మనకెందుకు ఆలస్యం? ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ చూసేయండి. ఇక మొదటి అప్డేట్ విషయానికి వస్తే, ఐకూ నుండి ఐకూ Z5 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయిపోయింది. మొబైల్ విషయానికి వస్తే వచ్చింది 8GB RAM తో వచ్చింది, అది కూడా 23,990 ప్రైస్ ట్యాగ్. సేల్ విషయానికి వస్తే అమెజాన్ సేల్ వస్తుంది కదా, గ్రేట్ ఇండియా ఫెస్టివల్, దాంట్లో ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది. ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు ఆఫర్ చేసేది HDFC బ్యాంక్ ఆఫర్ కూడా ఆఫర్ చేస్తున్నారు, అది కూడా పూర్తిగా 1500 రూపీస్ డిస్కౌంట్ చూడండి. మరి దాంతోపాటు మొబైల్ విషయానికి వస్తే తెలుసు మీకు, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, ఫన్ టచ్ ఓఎస్ 11.1 బేస్డ్ ఆండ్రాయిడ్ 11, డిస్ప్లే విషయానికి వస్తే 120Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేసే డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G. మొత్తానికైతే మొబైల్ బాగానే ఉంది. ఈ మొబైల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ వీడియో తొందరలో మీకోసం రాబోతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఓపో నుంచి, ఓపో ఈరోజు ఇండియా మార్కెట్ విషయానికి వస్తే ఓపో F19S స్మార్ట్ ఫోన్, దాంతోపాటు ఓపో రెనో 6 Pro 5G దివాలి ఎడిషన్, ఇంకొకటి ఓపో ఎన్కో బర్డ్స్ లాంచ్ అయిపోయాయి. మొత్తానికైతే ఓపో నుంచి 3 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అయిపోయాయి. ఎన్కో విషయానికి వస్తే మనకు TWS ఇయర్ బర్డ్స్ వచ్చే ప్రైస్ ట్యాగ్ 1800, అదేవిధంగా బ్లూటూత్ 5.2 టెక్నాలజీ, ఇంకో ముఖ్యమైన విషయం పూర్తిగా 24 అవర్స్ లైఫ్తో రాబోతున్నాయి. సేల్ విషయానికి వస్తే అఫీషియల్గా స్టార్ట్ కాబోతుంది, వస్తుంది కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్, దాంట్లో మీకు కనిపిస్తాయి. దాంతోపాటు ఓప్పో రెనో 6 Pro దివాలి ఎడిషన్ విషయానికి వస్తే తెలుసు మీకు, ఈ మొబైల్ విషయానికి వస్తే లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్, అది కూడా వచ్చింది గోల్డ్ కలర్లో. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 12GB RAM 41K. దాంతోపాటు మిగిలిన ప్రతి ఒక్క ఫీచర్ కూడా సేమ్, అంటే ఎమ్యులేట్ డిస్ప్లే, 64 MP కెమెరా సెటప్, డైమండ్ సిటీ 1200 చిప్సెట్, ప్రతి ఒక్కటి కూడా సేమ్, కానీ మారింది కేవలం పేరు, అదేవిధంగా కలర్ వేరియంట్ అంతే. దాంతోపాటు ఓపో F19S 4G స్మార్ట్ ఫోన్, ఈ మొబైల్ విషయానికి వస్తే ఓపో F19 సిరీస్లో లైట్ వర్షన్ మొబైల్, కానీ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 19,990, అది కూడా 6GB RAM ఏంటో మరి, కానీ ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 16K. ఈ మొబైల్ విషయానికి వస్తే వచ్చింది 48 MP కెమెరా సెటప్, ఎమ్యులేట్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662, దీనికి 20K అంట ప్రైస్ ట్యాగ్. ఏంటి బా ఇది, మొత్తానికైతే అన్యాయం. కానీ చివరికి ఇండియాలో 3 కొత్త ప్రొడక్ట్స్ ఓపో లాంచ్ చేసింది ఈరోజు. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వివో నుండి, వివో X70 Pro, అదేవిధంగా X70 Pro Plus, ఈ మొబైల్స్ యొక్క ఇండియా ప్రైస్ ట్యాగ్ లీక్ అయిపోయింది. ఈ మొబైల్స్ విషయానికి వస్తే వచ్చేది 30 సెప్టెంబర్కి ఇండియాలో అఫీషియల్గా అడుగు పెట్టబోతున్నాయి కదా, కానీ ఇప్పుడు ఈ మొబైల్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ కూడా లీక్ అయిపోయింది. X70 Pro విషయానికి వస్తే మనకు వచ్చేది 8GB RAM తో వస్తుంది, అది కూడా 46,990 ప్రైస్ ట్యాగ్తోని, అంటే 47K మొబైల్ మీకు వస్తుంది, అది కూడా 8GB RAM తో రాబోతుంది. అదేవిధంగా ప్రో ప్లస్ విషయానికి వస్తే మనకు వచ్చేది ఒకటే వేరియంట్ ఉండబోతుంది, అది కూడా 12GB RAM తో వస్తుంది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 69,990, అంటే 70K మొబైల్ లాంచ్ కాబోతుంది. తెలుసు మీకు మొబైల్స్ విషయానికి వస్తే వచ్చేది 50 MP కెమెరా సెటప్, దాంతోపాటు 55W 44W డైమండ్ సిటీ 1200, దాంతోపాటు ప్రో ప్లస్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888+ చిప్సెట్, 120Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేసే ఎమ్యులేట్ డిస్ప్లేతోని మొబైల్స్ రాబోతున్నాయి. మొత్తానికైతే లాంచ్ ఈవెంట్ విషయానికి వస్తే 30 సెప్టెంబర్కి ఇండియాలో అఫీషియల్గా రాబోతున్నాయి, కానీ మేబీ X70 రాదేమో, అంటే ఈ లాంచ్ ఈవెంట్ విషయానికి వస్తే లాంచ్ అయ్యేది కేవలం ప్రో ప్లస్ మాత్రమే, మేబీ వివో X70 లాంచ్ కాదేమో, ఇలా వార్తలు అయితే వస్తున్నాయి, చూడాలి ఏమవుతుందో. మొత్తానికైతే వెరీ సూన్ మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి చిన్న బ్యాడ్ న్యూస్ ఏమిటంటే, శాంసంగ్ గెలక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్, ఈ మొబైల్ విషయానికి వస్తే ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియదు, కానీ పెద్ద హెడ్ఏక్ భయా. ఇప్పుడు ఇంకోసారి ఈ మొబైల్ యొక్క లాంచ్ ఈవెంట్ డిలే అయిపోయింది, అక్టోబర్ అని చెప్పారా, ఇప్పుడు అక్టోబర్లో రావడం లేదు, మేబీ అక్టోబర్ లాస్ట్ వీక్ లేకపోతే నవంబర్లో లాంచ్ కాబోతుంది. మొత్తానికైతే పెద్ద హెడ్ఏక్గా మారిపోయింది. ఈ మొబైల్ విషయానికి వస్తే రీజన్ ఏమిటంటే, శాంసంగ్ గెలక్సీ Z Flip 3 సేల్ స్టార్ట్ కాబోతుంది, ఆ సేల్ పైన ఈ మొబైల్ యొక్క ఎఫెక్ట్ ఉంటుందేమో అని ఈ మొబైల్ని డిలే చేశారు. దాంతోపాటు సెకండ్ రీజన్, మొత్తం గ్లోబల్ విషయానికి వస్తే చిప్ షార్టేజ్ ఉంది కాబట్టి ప్రజెంట్ ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కొన్ని ఆటంకాలు వస్తున్నాయంట, అందుకే ప్రజెంట్ ఈ మొబైల్ని లాంచ్ చేయడం లేదు, మేబీ నవంబరే కన్ఫర్మ్ అయిపోయిందిగా, మర్చిపోండి ఇక మొబైల్ గురించి. ఈ మొబైల్ విషయానికి వస్తే తెలుసు మీకు, వచ్చేది 12 MP కెమెరా సెటప్, ఎమ్యులేట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888+ చిప్సెట్, కానీ ఎప్పుడు వస్తుందో కానీ తెలియదు, కానీ పెద్ద హెడ్ఏక్ భయా. ఎప్పుడో ఆగస్ట్ అని చెప్పారు, ఇప్పుడు చూస్తే అక్టోబర్, ఏంటో. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ నుండి, ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ టైం iPhone 12 ప్రైస్ ట్యాగ్, నెవర్ బిఫోర్ ప్రైస్ ట్యాగ్ కనిపించింది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే యాక్చువల్ ప్రైస్ ట్యాగ్
62K కానీ ఫ్లిప్కార్ట్ లో కనిపించింది 49999 ఎక్స్క్లూజివ్ గా ఫ్లిప్కార్ట్ బీబీడీ లో ఇది సేల్ జరగబోతుంది. అంటే నెవర్ బిఫోర్ ప్రైస్ లో ఐఫోన్ 12 సేల్ జరగబోతుంది. దాంతో పాటు ఇది 49K అంటే మినీ విషయానికి వస్తే 40K మాక్సిమం గా ప్రైస్ ట్యాగ్ ఉండొచ్చు. మొత్తానికైతే నెవర్ బిఫోర్ గా ఐఫోన్ 12 అదేవిధంగా 12 మినీ సేల్ జరగబోతుంది. 49999 అంటే 50K మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా దీన్ని మాత్రం వదలకండి. నైస్ కదా. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మనకు ఫ్లిప్కార్ట్ ఉండే ఫ్లిప్కార్ట్లో సేల్ డేట్ మారిపోయింది. తెలుసా మీకు అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 12 వరకు ఉండేది కదా సేల్, కానీ ఆ సేల్ విషయానికి వస్తే ఇప్పుడు అమెజాన్ని చూసి ఫ్లిప్కార్ట్ కూడా మార్చేసింది. ఇప్పుడు సేల్ డేట్ విషయానికి వస్తే అక్టోబర్ 3కి స్టార్ట్ కాబోతుంది. అంటే ఎగ్జాక్ట్గా అమెజాన్ సేల్ స్టార్ట్ అయ్యే రోజు మొత్తానికైతే సేల్ డేట్ మారిపోయింది. దేనికోసం అంటే కాంపిటీషన్, దానికోసమే సేల్ డేట్ మార్చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఓపో నుండి ఓపో K9 Pro 5G మొబైల్ ఈరోజు చైనా మార్కెట్లో లాంచ్ అయిపోయింది. అది కూడా కేవలం 25K లాంచ్ అయింది, కానీ ఎక్స్పెక్ట్ చేసింది 28999. గ్రేట్ కదా. మొత్తానికైతే లాంచ్ అయింది 25K. ఈ మొబైల్ విషయానికి వస్తే వచ్చేది డైమండ్ సిటీ 1200 చిప్ సెట్, 64 MP కెమెరా సెటప్, దాంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేసే డిస్ప్లే ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం 60W ఫాస్ట్ ఛార్జర్. మొత్తానికి లాంచ్ అయిపోయింది, కానీ ఈ మొబైల్ మేబీ ఇండియాకి రాకపోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఓపో నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మేబీ రాదేమో. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే పోకో నుండి పోకో యొక్క మొబైల్ పేరు పోస్టర్ బయటకు వచ్చేసింది. పోకో C31 అంటే సి సిరీస్ లో కొత్త మొబైల్ పేరు బయటకు వచ్చింది. ఈ మొబైల్ విషయానికి వస్తే ప్రైస్ ట్యాగ్ ఎక్స్పెక్ట్ చేసేది బిలో 9K. అదేవిధంగా స్టార్టింగ్ ఉండేది 4GB ర్యామ్ అంట. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే నాచ్ డిస్ప్లే, HD+ డిస్ప్లేతో మొబైల్ మీకు కనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం బ్యాటరీస్ కెపాసిటీ, దాని విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ సెటప్ మేబీ ఈ మొబైల్లో ఉండొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమని రూమర్ వస్తుంది అంటే ఈ మొబైల్లో మీడియాటెక్ చిప్సెట్ లేకపోతే యూని సిస్టమ్ ఆన్ చిప్ ఉండే అవకాశం ఉందంట. ఏంటో మరి మొత్తానికి ఏమవుతుందో. కానీ మొబైల్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే బిలో 9K ఇండియాలో రాబోతుంది. ఎప్పుడు? సెప్టెంబర్ 30కి ఫ్లిప్కార్ట్లో లాంచ్ కాబోతుంది, వెయిట్ చేయాలిగా. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే నాయిస్ నుండి, నాయిస్ ఈరోజు ఇండియా మార్కెట్లో తన కొత్త స్మార్ట్ వాచ్ని లాంచ్ చేసింది. దాని పేరు విషయానికి వస్తే నాయిస్ కలర్ ఫిట్ బ్రియో. దాని విషయానికి వస్తే మనకు వచ్చేది LCD డిస్ప్లే, అది కూడా IP68 రేటింగ్, పూర్తిగా 50 స్పోర్ట్స్ మోడ్స్, దాంతోపాటు SPO2 హార్ట్ రేట్ స్లీపింగ్ మోడ్స్ ఉండబోతున్నాయి. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్లో 2999. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సోనీ నుండి, సోనీ ఈరోజు ఇండియా మార్కెట్లో తన కొత్త వాయిస్ రికార్డర్ని లాంచ్ చేసింది. దాని పేరు విషయానికి వస్తే సోనీ ICD TX660. దాని యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 11,660 రూపాయలు. ఇండియాలో అఫీషియల్గా లాంచ్ అయిపోయింది, కానీ ఇది చూస్తే మనకు వచ్చేది పూర్తిగా 12 అవర్స్ లైఫ్తో వస్తుంది. దాంతోపాటు కెపాసిటీ విషయానికి వస్తే 16GB ఇన్బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది. దాంట్లో మీరు గమనిస్తే ఉండేది పూర్తిగా 5000 ఫైల్స్ లిమిట్. ఇంకో ముఖ్యమైన విషయం ఇంట్రెస్టింగ్ ఫీచర్, OLED డిస్ప్లేతోని ఇది రాబోతుంది. ఇండియాలో లాంచ్ అయిపోయింది. సోనీ వెబ్సైట్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దీని మీరు తీసుకోవాలి అనుకుంటే ట్రై చేయండి. దాంతోపాటు నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే షౌమి నుండి, షౌమి యొక్క CV స్మార్ట్ ఫోన్ చివరికి లాంచ్ అయిపోయింది. ఈ మొబైల్ విషయానికి వస్తే వచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G చిప్ సెట్. అదేవిధంగా ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ది 26K. తక్కువ ప్రైస్లో మొబైల్ లాంచ్ అయింది, అది కూడా షౌమి నుండి కొత్త సిరీస్. మొబైల్ పేరు విషయానికి వస్తే షౌమి CV. అదేవిధంగా వచ్చేది 55W ఫాస్ట్ ఛార్జర్, ఉండేది ఎమ్యులెట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ సెటప్. మొత్తానికైతే ఈ మొబైల్ విషయానికి వస్తే కేవలం చైనా ఎక్స్క్లూజివ్ మాత్రమే, అంటే గ్లోబలీ ఇండియాలో రావడం లేదు. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఓపో నుండి, ఓపో A సిరీస్లో కొత్త మొబైల్ అక్టోబర్ 1కి ఇండియాలో అఫీషియల్గా రాబోతుంది. ఈ మొబైల్ పేరు విషయానికి వస్తే మేబీ ఓపో యొక్క A55 4G స్మార్ట్ ఫోన్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మొబైల్ విషయానికి వస్తే రియర్ సైడ్లో ఉండేది 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్, రైట్ సైడ్లో ఫింగర్ ప్రింట్ స్కానర్, అంటే మొబైల్ మేబీ ఓపో A55 4G స్మార్ట్ ఫోన్. అదేవిధంగా ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే బిలో 20K మొబైల్ లాంచ్ కాబోతుంది. ఎప్పుడు? అక్టోబర్ 1కి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే రియల్మీ నుండి క్యూ సిరీస్లో కొత్త మొబైల్ చైనాలో అక్టోబర్లో లాంచ్ కాబోతుంది. మొబైల్ పేరు విషయానికి వస్తే Realme Q3S. ఏమని చెప్పారు? Realme Q4, Q5 అని చెప్పారు, కానీ అలా కాదు. మొబైల్ పేరు విషయానికి వస్తే వచ్చేది Realme Q3S. దీంట్లో మనకు ఉండేది 144Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేసే LCD డిస్ప్లే, దాంతోపాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G చిప్ సెట్, కానీ కెమెరా విషయానికి వస్తే కేవలం 48 MP కెమెరా సెటప్. ఇదేందో మరి, అంటే ఈ మొబైల్ మేబీ కేవలం గేమింగ్ ఎక్స్క్లూజివ్ స్మార్ట్ ఫోన్ కాబోతుందేమో.
అలానే కనిపిస్తుంది. మొబైల్ విషయానికి వస్తే వచ్చేది 144Hz రిఫ్రెష్ రేట్, గ్రేట్ ఆప్షన్. అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh బ్యాటరీ సెటప్, దాంతోపాటు 60W ఫాస్ట్ ఛార్జర్. మొత్తానికైతే మొబైల్ విషయానికి వస్తే కేవలం గేమింగ్ కోసమే లాంచ్ కాబోతుంది, ఎందుకంటే బ్యాటరీ విషయానికి వస్తే సూపర్, డిస్ప్లే విషయానికి వస్తే సూపర్, అదేవిధంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టాప్ నాచ్. కానీ కెమెరా విషయానికి వస్తే 48MP 64MP కాదు. అంటే తెలుసు మీకు ఈ మొబైల్ విషయానికి వస్తే కేవలం గేమింగ్ ఎక్స్క్లూజివ్ మొబైల్ కాబోతుంది, కానీ ఇండియాకి మాత్రం ఈ మొబైల్ రాదు. మొత్తానికైతే ఇవేనండి ఈరోజు హాట్ హాట్ టెక్నిక్స్. వెళ్ళే ముందు ఏం చేయాలి, అలాగే ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.